నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం పరమపూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కృత్తాళ శ్రీ సిద్ధేశ్వరీ పీఠాధిపతులు శ్రీశక్తిపీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ ఆ రక్తజిహ్వాం వికటోగ్రదం స్ట్రాం శూన్యాంబరాం సుందర భీషణాంగీ కరత్రిశూలాం గళముండమాలాం కాళీం కరాళీం సతతం భజామే. శ్రీశక్తిపీఠ మూలదేవత అనంత శక్తిస్వరూపిణి మహాకాలస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకత శక్తికాళీదేవి పాదపద్మములకు ప్రణమిలుతూ కాళీ శక్తి కాలానికి ప్రతీక. అనంతమైనటువంటి ఈ కాలం ఎవరికోసమూ ఆగదు, నిరంతరం పరుగులు పెడుతూనే ఉంటుంది. ఈ కాలంలో ఎంతోమంది మహనీయులు వచ్చారు, మహానుభావులు వచ్చారు, దేవతలు ఎన్నో అవతారాలను ధరించారు, కానీ కాలం వేటితోటి సంబంధం లేకుండా తన పని తాను చేసుకుపోతున్నది. ఏమిటి ఈ కాలానికి ఉన్నటువంటి శక్తి? కాలశక్తిని ఎవరు జయించగలుగుతారు అంటే, ఎవరైతే కాళీతత్వాన్ని తెలుసుకోగలుగుతారో, ఎవరైతే కాళీ శక్తిని ఉపాసించగలుగుతారో, ఎవరైతే పరిపూర్ణమైనటువంటి కాళీ కృపను పొందగలుగుతారో, వాళ్ళు మాత్రమే కాలశక్తిని జయించగలరు, కాలతత్వాన్ని తెలుసుకోగలరు, కాలచక్ర వేగంతో సమానంగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నడుపుకోగలరు. కాళీదేవిని సంహారశక్తిగా చెప్పారు. కేవలం ఆమె సంహారశక్తేనా అంటే, యోగులు ఆమె గురించి ఒక అద్భుతమైనటువంటి సూత్రం చెప్పారు. పరిణమైత్రీ శక్తిర్న కేవలం సంహరతి. పరిణామములు కల్పించగలిగినటువంటి శక్తి కేవలం సంహారానికి మాత్రమే పరిమితం కాదు. అంటే ఆమె అనంత శక్తి స్వరూపిణి, ఈ సృష్టిలో జరుగుతున్నటువంటి వాటన్నిటికీ కారణమైనటువంటి దేవి. ఆమె కేవలం సంహార శక్తికి పరిమితం కాలేదు. మరి ఏమిటి అంటే, సృజత్యపి, ఆమె సృష్టిశక్తి కూడా, అనంతమైనటువంటి ఈ సృష్టి ఏదైతే ఉన్నదో ఈ సృష్టికి తల్లి కూడా ఆమె. అంతేనా, సృష్టిశక్తి మాత్రమే కాదు, సంహారశక్తి మాత్రమే కాదు, సాహి శ్రేష్టం ప్రాణమావిశ్య క్రియాశక్తిర్భవతి పురః. పురం అనేటువంటి దేహంలో శ్రేష్టమైనటువంటి ప్రాణశక్తిని ఆవేశించి క్రియాశక్తిగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవులను నడిపేటువంటి దేవిగా, అంటే సృష్టిశక్తిగా, స్థితికారిణిగా, సంహారకారిణిగా, ఈ మూడు శక్తులకు మూలమైనటువంటి శక్తిగా కాళిని గురించి చెబుతూ ఉన్నారు. ఇక్కడ అడగచ్చు, అదేమిటండి, లలితాదేవి గురించి కూడా ఇదే మాట చెప్పారు కదా, భువనేశ్వరి గురించి కూడా ఇదే మాట చెప్పారు కదా, కాళీదేవి గురించి కూడా అదే మాట చెప్తున్నారు కదా, ఏది నిజం వీటిలో? అన్నీ నిజాలే. ఇన్ని నిజాలు ఎలా ఉంటాయి? ఒకటే కదా నిజం అని అంటే, సూర్యుడు ఒకే రూపంతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన ముందు 100 అద్దాలు గనక పెడితే ఒక్కొక్క అద్దంలో ఒక్కొక్క సూర్యుడు ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే 100 మంది సూర్యులు ఉన్నారా? ఎవరు ఏ రూపంతో దర్శిస్తే, ఎవరు ఏ రూపంతో ఆరాధిస్తే, ఆ రూపంతో దేవి ప్రకటితమవుతుంది. కాబట్టి కాళి గురించి మనం గనక చూస్తే చాలా అద్భుతాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కాళీదేవి సంపూర్ణమైనటువంటి కృప పొందినటువంటి రామకృష్ణ పరమహంసపురి జీవితంలో అద్భుతమైనటువంటి ఒక విషయం కనిపిస్తున్నది. ఏమిటి అంటే, ఇదిగో ఇదే విషయం అందరికీ అనుమానం వస్తూ ఉంటుంది. అమ్మవారు అందరికీ అమ్మ కదండి, మరి కష్టాలు వస్తుంటే ఆవిడ ఎందుకు ఊరంటే ఊరుకుంటున్నది? ఇంట్లో ఎవరికో అకాల మరణం వస్తుంది, ఏదో ఒక యాక్సిడెంట్ అవుతుంది, బ్రతకాలని కోరుకుంటాం, కానీ మనం కోరిక తీరే లోపలే అవతల మరణించడం జరుగుతూ ఉంటుంది. చాలామంది బతకాలన్న కోరికతోటి ఇంట్లో వాళ్ళ కోసం పూజలు చేస్తూ ఉంటారు, వాళ్ళ కోసం వాళ్ళు హోమాలు చేస్తూ ఉంటారు, అయినా మరణం తప్పట్లేదు. ఎందుకండి? మంచివాళ్ళని, అందులో మంచివాళ్ళని అమ్మవారు ముందెందుకండి తీసుకెళ్ళిపోతుంది? అమ్మ కదా, అలా మరణిస్తే దుఃఖం కలుగుతుందని నాకు తెలియదా అంటే, రామకృష్ణ పరమహంసపురికి కూడా ఇటువంటి ఒకసారి సందేహం కలిగింది. ఆయన పరమేశ్వరి అయినటువంటి కాళిని ప్రేమస్వరూపిణిగా, మాతృస్వరూపిణిగా, వాత్సల్య స్వరూపిణిగా పూజిస్తూ ఉండేటువంటి వాడు. దక్షిణేశ్వర్ కాళిని గనక ఇవాళ మనం దర్శనం చేసుకుంటే ఆ దేవి ప్రేమతత్వం అనేటువంటిది అణువణువునా మనకి గోచరిస్తూ ఉంటుంది. ఒకసారి పరమహంస గంగానది ఒడ్డున ఉంటే దేవిని గురించి ఆలోచిస్తూ ఉంటే,
నదిల్ జలాల్లో నుంచి ఒక అందమైనటువంటి స్త్రీమూర్తి, నల్లటి వర్ణంతో ఉన్నటువంటి స్త్రీమూర్తి ఎవరో నడిచి వస్తున్నది. ఆయన ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఆయన ఇప్పటికే ఎంతోమంది దేవతలను దర్శించాడు. నదిలో నుంచి వస్తున్నటువంటి ఈ స్త్రీ ఎవరు అంటే, ఆయన ఆమె కొంచెం దగ్గరకు వస్తూ ఉంటే ఆమె నిండు గర్భంతో ఉన్నది. అయ్యో, నిండు గర్భంతో ఉన్నది అంటే ఆయన కన్నుల ముందే ప్రసవిస్తున్నది, ప్రసవ వేదన పడుతూ ఉన్నది. అయ్యో, ఎంత ప్రసవ వేదన పడుతూ ఉన్నది ఈమె. ఈ వేదనను అనుభవిస్తూ కూడాను తల్లి తన బిడ్డకు జన్మనిస్తున్నదే, నా తల్లి కూడా ఇలానే బాధపడి ఉంటుంది కదా, ఆహా, మాతృప్రేమ అనిర్వచనీయమైనటువంటిది అని చూస్తూ ఉన్నాడు. ప్రసవించినటువంటి బిడ్డను తీసుకొని అంతవరకు ఎంత నొప్పిని భరించిందో ఆ నొప్పి ఛాయ అనేటువంటిది ముఖంలో ఎక్కడా కనిపించకుండా ఆ బిడ్డను తీసుకొని ఏడుస్తూ ఉన్నటువంటి ఆ బిడ్డకు తన స్తన్యపానాన్ని ఇచ్చి వాత్సల్యపూర్వకంగా ఆ బిడ్డను ప్రేమగా లాలిస్తూ ఉన్నది. ఆహా, తల్లి ప్రేమను మించినటువంటిది ఈ సృష్టిలో మరొకటున్నదా? నాకు కూడా ఆ చిన్న బిడ్డలాగా మారి ఆ తల్లి దగ్గర అటువంటి లాలను పొందితే బాగుండు అని అనిపిస్తున్నది కదా, ఎంత ప్రేమ ఈ తల్లిది అని చూస్తూ ఉన్నాడు. జో కొట్టింది ఆ బిడ్డకు. ఆ బిడ్డ నిద్రపోతూ ఉన్నాడు. ఇంతలో ఒక్క క్షణంలో అంతటి సుందరమూర్తి, ప్రేమమూర్తి కాస్త ఒక భయంకరమైనటువంటి రూపాన్ని ధరించి, కోరలను ధరించి ఆ బిడ్డను తనే తినేసింది. ఆశ్చర్యపడ్డాడు పరమహంస. తినేసింది. తిన్న తర్వాత పరమహంస వైపు చూసింది, మళ్ళీ నడిచి నదిలోకి వెళ్ళి మాయమైపోయింది. అప్పుడు ఈ సృష్టి రహస్యం ఆయనకు అవగతమైంది. తల్లి పరమేశ్వరి ఒక మామూలుగా గనక చూస్తే ఒక తల్లి తన బిడ్డను కనటానికి ఎంత పురిటి నొప్పులు పడుతుందో, ఎంత ప్రసవ వేదన పడుతుందో, ఇంతమంది జీవులను కనటానికి ఆ జగన్మాత ఎంతటి పురిటి నొప్పులు పడిందో, అంతేకాదు తాను కన్నటువంటి ఈ జీవులందరికీ కూడా కావలసినటువంటి ఆహారాలను ఇస్తూ ఉన్నది. అంతేనా, సృష్టి ధర్మం ప్రకారం తిరిగి ఈ బిడ్డలను తానే తనలో కలిపివేసుకుంటున్నది. ఎక్కడికే పారేయట్లేదు. సంహరించి ఏదో వేరే చోటకి విసిరివేయటం లేదు. మంచివాడినైనా చెడ్డవాడినైనా ఈ ప్రపంచంలోంచి విసిరి బయట పారేయట్లేదు. ఎవరినైనా సరే తిరిగి తన కడుపులోకి చేర్చుకునేటువంటి మాతృతత్వం, ఇది అసలైనటువంటి సృష్టి రహస్యం అని పరమహంస ఆ రోజు తెలుసుకోవటం జరిగింది. ఆ రహస్యాన్ని తెలియజెప్పినటువంటి దేవి ఎవరు? భవతారిణి. ఈ సంసారము సాగరంలో నుండి తరింపజేసేటువంటి భవతారిణి, మోక్షప్రదాయిణి అయినటువంటి కాళి అద్భుతమైనటువంటి ఈ విషయాన్ని తెలియజేసింది. కాబట్టి సృష్టి శక్తి సంహార స్వరూపిణి అయినటువంటి దేవి ఈ కాళి. అయితే ఇవన్నీ వింటే బాగానే ఉంది, ఇవన్నీ తెలుసుకుంటే మనకేమొస్తుంది? రోజు కాళీదేవిని పూజిస్తామా? పూజిస్తే అమ్మవారు ఏమిస్తుంది అని అంటే, అమ్మవారు ఇవ్వనటువంటిదంటూ ఏమీ లేదు. మనందరికీ కూడాను తెనాలి రామకృష్ణుడి కథ తెలుసు. ఏమిచ్చింది అమ్మవారు ఆయనకి అనంటే, అమ్మవారు ఆయనకి విద్యనిచ్చింది, కీర్తినిచ్చింది. ఎలా ఇచ్చింది? ఆయన ఎంత తపస్సు చేశాడు? తెనాలి రామకృష్ణుడు ఒక యోగి ఉపదేశించినటువంటి మంత్రాన్ని కాళీ దేవాలయంలో కూర్చొని ఉపాసిస్తే అమ్మవారు వచ్చింది. ఆ కథలో ఒక ప్రధానమైనటువంటి విషయం ఉన్నది. రెండు చేతుల్లోనూ చూపించి ఒకటి పాలు, ఒకటి పెరుగు, ఒకటి విద్యనిస్తుంది, ఒకటి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఈ రెండిట్లో ఏది కావాలో కోరుకో అని అడిగింది. అప్పుడు రామకృష్ణుడు రెండింటినీ కూడా చూసి ఇస్తానని చెప్పి తీసుకొని కలిపేసి తాగాడు అనేటువంటి కథ అందరికీ తెలిసిందే. సరే, అమ్మవారి ముందు చూపించినటువంటి లక్షణం కోసం అమ్మవారు అతన్ని వికటకవి గమ్మని శపించింది అనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, అమ్మవారు విద్యని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. సరస్వతి, లక్ష్మి ఇద్దరు ఒక చోట ఉండరు అని చెప్తారు. ఆమె ఉంటే ఈమె ఉండదు, ఈవిడ ఉంటే ఆమె ఉండదు అని. అయితే కొంతమంది దేవతలను ఆరాధిస్తే ఇవన్నీ కూడా వస్తాయి. అందులో లలితాదేవి, సచామర రమావాణి, సవ్య దక్షిణ సేవిత, అటు సరస్వతి ఇటు లక్ష్మి ఇద్దరు అమ్మవారిని సేవిస్తూ ఉంటారు. గణపతి, అటు విద్యాదేవి ఇటు సిద్ధిదేవిగా, సిద్ధి బుద్ధులుగా ఉన్నటువంటి సరస్వతి స్వరూపం, లక్ష్మీ స్వరూపం రెండు గణపతి దగ్గర ఉంటాయి. అలాగే కాళీ, ఇక్కడ రామకృష్ణ గురించినటువంటి కథలో, తెనాలి రామకృష్ణుడు గురించినటువంటి కథలో కనుక చూస్తే విద్యను అలాగే ఐశ్వర్యాన్ని రెండింటినీ కూడాను ఇస్తుంది కాళీదేవి. అంతేనా?
ఆమె అధికారాన్ని కూడా ఇస్తుంది, రాజ్య పరిపాలన చేసేటువంటి శక్తి కూడా ఇస్తుంది. ఎవరికి ఇచ్చిందో, ఎలా ఇచ్చిందో మళ్ళీ చెప్పుకుందాం. స్వస్తి.